హాయ్ వ్యూస్. బుడమేరు వరదలకి విజయవాడ నగరం ఎలా అలా అడిపోయి మనం చూసాం. దాదాపు 33 డివిజన్స్ కనీసం 3-4 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. అప్పుడు వీలైనంత వరకు ఎవరికి తోచినంత వరకు సహాయం చేశారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి సహాయం నిధికి విరాళాలు ఇస్తూనే ఉన్నారు. ఇలా విరాళాలు ప్రకటించిన వారు ఆ రోజు ఇచ్చారు, ఆ తర్వాత వచ్చి కలుస్తున్నారు, ఇస్తూనే ఉన్నారు. ఇలా విరాళాలు ప్రకటించిన వాళ్ళు ప్రకటనతో ఆగటం కాదు, వచ్చి ఇవ్వాలి అప్పుడే కదా ఇచ్చినట్టు. ఏదో సినిమాలో కానీ వేలపాటు జరుగుతూ ఉండింది. వాళ్ళు వచ్చేసి 2 లక్షలు అంటే 3 అంటే 4 అలా పెంచుకుంటా పోతూ ఉంటాడు. ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్న వాళ్ళతో, ఏంది ఈ రకం పాడుతాడని. చివరికి ఈకే వచ్చింది డబ్బులు కట్టే, అదేంటి లెక్కలు కదా మీకు తెలియదు నేను చెప్తున్నాను చెప్పేసి అంటాడు. దాన్ని ఏమంటారు మీరే చెప్పండి. వీపీ తత్వం అంటారు, వీపీ తత్వం అర్థమైంది కదా. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మనం ఏం చేశాడు ఇలాగే విరాళం అని చెప్పేసి ప్రకటించాడు. ఏది ఇవ్వలేదు ఏంటంటే, ఆహా మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎందుకు ఇస్తాం, మేము మా పార్టీ తరఫునే బాధ్యులకు అందిస్తాం, చంద్రబాబు మేము ప్రచారం చేసుకోం. అసలు ఏమాత్రం బుర్రా బుద్ధి జ్ఞానం అట్ట మాట్లాడతారు వాళ్ళు. ఏ కొన్ని రెడీ చేశారు ఆల్రెడీ అంట, వాటర్ ప్యాకెట్లు ఇచ్చారట, పేల ప్యాకెట్లు ఇచ్చేసట, దానికి 1 లక్షలు ఖర్చు పెట్టారట. ఇప్పుడు వచ్చి మనం కిట్లు అయితే రెడీ చేశారు మళ్ళీ వైసీపీ రంగులతో, ఆ బట్టి బాధ్యతలకి ఇస్తారట, దాని తర్వాత 1 కోటి రూపాయలు సాయం ఇచ్చినట్టాడు. ఇప్పుడు చెప్పండి వీళ్ళు సాయం చేశారు అకాల. ఇదేనండి మనం చెప్పాను, పిల్లికి బిచ్చం పెట్టని మొకాలు రాబో వాళ్ళు ఏ రోజన్నా ఎక్కడన్నా సాయం చేసినట్టు మీరు విన్నారు వాళ్ళ గురించి? భారత కానీ జగన్ కానీ ఎవరైనా ఎవరికైనా ఇచ్చారు రాబాబు? అసలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు, ఏది వాళ్ళ డబ్బులు కాదు రాబాబు, జనాలు మనం కట్టి ట్యాక్స్ కట్టిన డబ్బులు రాబాబు అవి. సో మీకు అర్థమవుతుందా, ఇప్పటికి కూడా ఇంకా పిచ్చోళ్ళకి మళ్ళీ ఎర్రోళ్ళకి మళ్ళీ ఆ వైసీపీ నమ్ముతూ ఆ జగన్ నమ్ముతూ ఉండకండి. మీకు నచ్చినట్టు నమ్ముకోండి, నేను కాదనను, లేదా మహా మాకు అసలు ఎవరు వద్దరంటే ఓకే అలాగే ఉండండి, బట్ వైసీపీ ట్రాప్ నుంచి ముందైతే బయటపడండి. ఆమె అయ్యా ఎవరు, ఆమె కుమార్ అండి. ఆమె సైతం ఏపీ ప్రభుత్వానికి కొంత విరాళం ప్రకటించింది, ఇక్కడ ప్రభుత్వం కొంత విరాళం ప్రకటించింది. రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి కలిసి 50,000 రూపాయలైనా వెళ్ళి కలిసి ఇచ్చింది అయ్యా. అండ్ ఆ అమ్మాయి అనన్య నాగల్ల తెలంగాణ గవర్నమెంట్కి ఏపీకి ఇద్దరికి ప్రకటించిందా, వచ్చి కలిసి ఇచ్చింది అయ్యా. అరే చిన్న చిన్న వాళ్ళు సైతం, ఇప్పుడిప్పుడే పేరు వచ్చిన వాళ్ళు సైతం, పేరు వస్తున్న వాళ్ళు సైతం, కొద్దో గొప్ప జనాల నుంచి మాకు డబ్బులు ఇచ్చినారు అనుకున్న వాళ్ళు సైతం ఎంతకంత ఇస్తున్నారే. పోనీ ఇవ్వనోళ్ళు ఎవరైనా కనుక ఉంటే దుష్ప్రచారం చేయకుండా సైలెంట్గా ఉంటున్నారు, లేదన్నప్పుడు ఎవరన్నా వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు వాళ్ళ చేతి సాయం ఇప్పిస్తూ ఉన్నారు. అంతేగాని సాయం చెయ్యకపోగా మేము కూడా ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు బలికి, అది ఇవ్వకపోగా మరలు ఏదో ఒక వస్తువులు రెడీ చేసి ఇదిగో ఇవే మేము ఇచ్చే సాయమని చెప్తా ఇది హడావుడి చేస్తూ. ఇంకా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడు వరదలు వచ్చినప్పుడు జనాల్లోకి వెళ్ళిందిరా, ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండు రేయి పగులు జనాల మధ్య ఉంటే నిద్రపట్టక జనాల మధ్య ఉంటున్నాడని, ప్రచారం కోసం జేసీబీ ఎక్కడని పిచ్చ పిచ్చగా మాట్లాడారు ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు చెప్పండి రా బాబు, నా బాధ నా ఫ్రస్ట్రేషన్ అంత ఇదేనా? ఇటువంటి వాళ్ళకి ఇంకా జనాలు ఎలా సపోర్ట్ ఉన్నారని నేను గతంలో కూడా చెప్పాను. మీకు చంద్రబాబు మీద కోపం ఎందుకుందో నాకు తెలియదు, జగన్ మీద ప్రేమ కనుక అది ఒకసారి క్రాస్ వచ్చిందా? అటువంటి పిచ్చోడి మీద, అటువంటి ఎర్రోడి మీద, అటువంటి మనిషి మీద ప్రేమ ఏంటి? అటువంటి పార్టీలో ఇంకా మీరు ఎలా సభ్యులు ఉన్నారు, లేదంటే అటువంటి పార్టీకి ఇంకా మీరు ఎలా సపోర్ట్ ఇస్తున్నారు, క్రాస్ చెక్ చేసుకున్నాయని చెప్పేసి అన్నా. అదేనా ఇది వైసీపీ భాగవతం? సాయం చేయరు, చేసేవాళ్ళని బుర్జలుతారు. ప్రజలు అన్న వాళ్ళు ఎప్పుడు కష్టాల్లోనే ఉండాలి. వీళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు ఇచ్చే పావులు అదుపు తీసుకొని సంతోషపడాలి, వీళ్ళు అధికారంలోకి రాకపోతే అలా కష్టాలు పడుతూనే ఉండాలి. సాయం ఎవరైనా చేస్తుంటే సాయం అందనెవరు ఇచ్చేవాళ్ళని వాళ్ళు బుర్జలుతారు. ఇది వైసీపీ బతుకు, ఆ జగన్ బతుకు.